మన భారతదేశంలోని ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది అలా అత్యాచారానికి గురైనటువంటి స్త్రీలలో ప్రతి ముగ్గురిలో ఒకరు మైనర్ బాలిక అయి ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం ఈ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి ఎప్పుడైనా మనం ఒక న్యూస్ పేపర్లో ఒక సంఘటన చూసామనుకోండి ఒక దగ్గర అత్యాచారం జరిగిందని తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది వెంటనే దానికి సంబంధించి అమ్మాయికి న్యాయం జరగాలి తర్వాత ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సందర్భంలోనే మరొక మహిళపై అంతకంటే ఎక్కువగా ఘోరంగా మానభంగం అత్యాచారం జరిగిందని చెప్పగానే ఈ విధంగా ఒక కేసు ముగించక ముందే మరో కేసు వచ్చేస్తుంది ఈ విధంగా ఒక అమ్మాయి అత్యాచారానికి మానభంగానికి గురైన తర్వాత మరో అమ్మాయిపై కూడా జరుగుతుంది ఈ విధంగా అత్యాచారాలు ఘోరంగా జరిగిపోతున్నాయి బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే చూడండి ఈ ఎన్నైతే అత్యాచారాలు జరుగుతున్నాయో సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే ఇందులో ఎక్కువగా విద్యావంతులు ఉన్నారు ఒకప్పుడు చూడండి విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేవారు ఈరోజు వింత పశువులు వారిని చూసి ఈ ఉన్మాదులను మాతో పోల్చకండి అని సిగ్గుపడుతున్నాయి ఆ విధంగా ఈరోజు స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంతగా అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మిత్రులారా ఒక ఆడ కుక్క అర్ధరాత్రి ఒక గేట్ నుండి బయటకు వచ్చేసి వెళ్తుంది దారి మధ్యలో మగ కుక్కల గ్రూప్ ఒకటి కనిపించింది అది భయపడిపోయింది అయ్యో ఏం జరుగుతుందని ఆడ కుక్క మగ కుక్కల్ని చూసి భయపడింది అప్పుడు ఆ కుక్కల సమూహంలోని ఒక కుక్క ఏమందంటే భయపడకు మేము మానవులం కాదు మేము కుక్కలం అని చెప్పింది ఆ విధంగా ఈరోజు క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా సభ్య సమాజం తలదించుకునేలా స్త్రీలపై మన భారతదేశంలో స్త్రీలకు ఎంతో గౌరవం ఇవ్వడం జరిగింది అలాంటి స్త్రీలపై ఈరోజు అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఒక్కసారి మనం ఆలోచించాలి దీనికి కొన్ని విషయాలు మనం పాటించాలి అదేమిటంటే ముఖ్యంగా మరి మహిళలో చైతన్యం రావాలి తర్వాత తల్లిదండ్రులు కూడా చైతన్యం రావాలి ప్రభుత్వంలో కూడా కఠినాతి కఠినటువంటి శిక్షలు రావాలి మీరు ఈ విషయాన్ని చూసినట్లయితే మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలెస్లం వారి కాలములో ఏం జరుగుతుందంటే ఒక స్త్రీ తన ఇంటి నుండి ఫజనామా చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతుంది బయలుదేరుతుంటే అది చీకట్లో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు మానభంగం చేశాడు ఆమె అరుపులకు ఆ వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి మానభంగం చేసినటువంటి వ్యక్తి పారిపోవడం జరుగుతుంది అప్పుడు ఆమె బాధపడుతూ తన గోడును మొత్తం కూడా అక్కడ ఒక బాటసారుల వర్గం ఒకటి వెళ్తుంటే వారికి చెప్పడం జరుగుతుంది వారు వెంటనే అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకొని వస్తారు అప్పుడు ప్రవక్త ముహ్మద్ సొయిస్లం వారి ముందు సమావేశపరచబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సొలస్సలం వారు అడుగుతారు నువ్వు నిజంగా తప్పు అంటే అవును ఓ ప్రవక్త నేను తప్పు చేశానంటే అప్పుడు ప్రవక్త వారు అంటారు ఆ అమ్మాయిని ఉద్దేశించి ఎవరిపై అయితే అత్యాచారం జరిగిందో నిన్ను దేవుడు క్షమించి వేశాడు నువ్వు వెళ్ళిపో ఎందుకంటే నీ ప్రమేయం లేదు ఈ వ్యక్తి ఎవరైతే నీపై అఘాయిత్యానికి మానభంగానికి పాల్పడ్డాడో ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఇతని రాళ్లతో కొట్టి రజం శిక్ష విధించి తనని చంపండి అని ప్రవక్త ముహ్ సలవారు మదీనాలో తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పటి కూడా ఇస్లామిక్ కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో ఈ శిక్ష ఇప్పటి కూడా అమలులో ఉంది అయితే మిత్రులారా ఈ అత్యాచారాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే మైనర్ బాలికలపై చిన్న చిన్న పిల్లలపై అభం శుభం తెలియనటువంటి చిన్నారులపై కూడా ఈ ఉన్మాదులు ఈ దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి కరుణానంది వారు ఏం చెప్పారంటే మరి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాలి అని చెప్పారు ఎందుకంటే ఇవి చేయి జారిపోయిన విధంగా చాలా ఘోరంగా ప్రతిరోజు కూడా ఈ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మిత్రులారా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మనం నైతికంగా మనం జీవితం గడపాలంటే మన ధార్మిక గ్రంథాలు ఉన్నటువంటి సందేశాన్ని మనం చదవాలి అదేవిధంగా ఈరోజు నైతిక విలువలతో కూడుకున్నటువంటి సందేశం మన సమాజానికి ఎంతైనా అవసరం సృష్టికర్తనటువంటి అల్లాతో నేను దువా చేస్తున్నాను అల్లా మనందరికీ కూడా శాంతియుతంగా జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమెన్